రంపచోడవరం కేంద్రంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని 16 ఏజెన్సీ మండలాలతో మరో కొత్త గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ ఆల్ ఇండియా చైర్మన్ డాక్టర్ మీడియం బాబురావు సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ కుమార్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నందం గణిరాజు జంక్షన్ వద్ద సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూవన ప్రకారం ఈ సహజ వనరులు అనేవి కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఇటీవల చేపట్టినటువంటి జిల్లాల పునర్విభజనని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది మంచి పరిణామం. అయితే 25 పార్లమెంట్ నియోజకవర్గాలని ఆ పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా 25 జిల్లాలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా గిరిజనులకు కేటాయించినటువంటి అరకు పార్లమెంటుని రెండు జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ విభజనలో ముఖ్యంగా పాడేరు కేంద్రంగా ఉద్దేశించినటువంటి అభివృద్ధి కలవరం జిల్లాగా చెప్పడానికి మన రాష్ట్రంలో ఉండేటువంటి ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతం పోలవరం నియోజకవర్గం ఈ జిల్లాకి బయట ఉన్నది. ఇది ఏలూరు పార్లమెంటు. ఆ డిమాండ్ ఏంటంటే మన రాష్ట్రంలో ఉండేటువంటి షెడ్యూల్డ్ ప్రాంతం అంతా షెడ్యూల్డ్ గ్రామాలన్నీ ఒకే జిల్లాలో ఉన్నందువలన వాళ్ళ చట్టాలు అమలు చేయడం గిరిజన అభివృద్ధికి అంత చాలా సులభతరం అవుతుంది అంటే మా అభిప్రాయం. అందువలన పోలవరం నియోజకవర్గంలో ఉండేటువంటి 5 షెడ్యూల్డ్ మండలాలని రంపచోడవరం నియోజకవర్గంలో ఉండేటువంటి 11 షెడ్యూల్డ్ మండలాలని కలిపి ఒక గిరిజన జిల్లాగా రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి అనేటువంటి మా యొక్క డిమాండ్. దీనివల్ల ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి పాడేరు కేంద్రం ఉన్నటువంటి దానికి అది సౌలభ్యంగా లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ప్రాంతం కానీ ఇక్కడ ఉండేటువంటి తెగలు కానీ వాడేరులో ఉన్నటువంటి తెగలు కానీ వీటన్నిటి మధ్య సాంస్కృతిక అనేటువంటి విభేదాలు ఉన్నాయి. వీళ్ళంతా ఒకటి కాదు. అట్లానే అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఈ రోజున జిల్లా యంత్రాంగంతో రోజువారీ పనుల కోసం 354 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అనేటువంటిది చాలా దుఃఖమైనటువంటిది. అందువలన ఈ డిఫికల్టీస్ అదే కాకుండా ఈరోజు పోలవరం అనేది ఒక జాతీయ ప్రాజెక్టుగా రాబోతూ ఉంది. అది డేట్ కావచ్చు కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు కింద ఇప్పుడు భూసేకరణ నిర్వాహకుల సమస్యలు ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఏది పూర్తి కాదు. ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పడుతుంది కూడా తెలియదు. సో వాళ్ళ కోసం ఉండేటువంటి రెవెన్యూ డివిజన్స్ ఎటపాక కానీ కుకునూరు కానీ వీటిని ఎత్తేసింది. పనేమో పూర్తిగా లేదు. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తిగా లేదు. రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది పూర్తిగా లేదు. కానీ వాటిని ఎత్తేశారు. వీళ్ళు ఇప్పుడు పాడేరు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అందుకని ఈ దానికి సమీపంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా రంపచోడవరం అనేటువంటిది చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం. ఇక్కడ బ్రిటిష్ కాలంలోనే అంటే రంప తిరుగుబాటు కానీ లేదు అనేక రకాలైనటువంటి గిరిజన తిరుగుబాటు జరిగిన ప్రాంతం. అల్లూరి సీతారామరాజు ఆ తిరుగుబాట్ల ఇన్స్పిరేషన్ తోటి ఆయన మధ్య విప్లవాన్ని 22 దాకా సాగించినటువంటి ప్రాంతం. ఇది అత్యంత పుష్కలమైనటువంటి సహజ వనరులు ఉండేటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం ఉంది. అందువలన దీనికి జిల్లా ఏర్పాటు చేసినట్లయితే దాని అభివృద్ధికి కావాల్సినటువంటి సహజ వనరులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే మినీ హైడల్స్ అనేటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. ఈ మినీ హైడల్స్లో 10 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా 1.2 మెగావాట్ల విద్యుత్ శక్తి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్లాంటివి ఇంకొక 50-60 దాకా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నదులు జల వనరులు